హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఓ బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. వైఎస్ఆర్ పింఛన్ కానుకపై లబ్ధిదారుల్లో మళ్లీ గుబులు మొదలైంది. అర్హుల పరిశీలన పేరుతో కొత్త ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. ఏ రోజు ఏం చేయాలనే దానిపై సర్ఫ్ సీఈఓ ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించారు. దీంతో పింఛన్ ఉంటుందా, తొలగిస్తారా అని లబ్ధిదారులు కలవరపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా పెన్షన్లను తొలగించినట్లు అధికారులు తెలియజేశారు. సో మీ పేరు అర్హుల లిస్టులో ఉన్నా లేకపోయినా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి పెన్షన్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. అలాగే మీ మొబైల్ ద్వారా పెన్షన్ స్టేటస్ ని ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అని డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు ఈజీగా మీ పెన్షన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. సో ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే, గత నెలలో వాలంటీర్లే నవశకం సర్వే చేసి పెన్షన్ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. వారు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనర్హులను గుర్తించారు. ఇలా నవశకం సర్వేలో 2 లక్షలకు పైగా అనర్హులను గుర్తించారు. అయితే ఈ జాబితాను బయటకు రానియలేదు. తాజాగా ఈ 2 లక్షల అనర్హుల జాబితాను పరిగణలోకి తీసుకునే వీలుందని తెలుస్తుంది. ఈ జాబితానే పునర్పరిశీలన పేరుతో మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ నెల 29న అర్హుల జాబితాను అనర్హుల జాబితాను పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే లబ్ధిదారుల్లో మళ్లీ ఉత్కంఠ గుబులు పుట్టింది. మున్సిపల్ కమిషనర్ గ్రామ వార్డ్ సంక్షేమ వాలంటీర్లతో మొబైల్ సమీక్ష నిర్వహించారు. పాత కొత్త లబ్ధిదారుల వివరాలను శుక్రవారం నుండి అన్ని గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రదర్శించారని తెలియజేశారు. లబ్ధిదారుల జాబితాలను సెర్ఫ్ వెబ్సైట్ నుంచి గ్రామ వార్డ్ కార్యదర్శులు డౌన్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ జాబితాలలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అంటే అర్హత ఉండి మీ పేర్లు ఈ జాబితాలో లేనట్లయితే, మీరు వెంటనే సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా సచివాలయ అధికారిని ఈ నెల 27 లోపు సంప్రదించాలని అధికారులు వివరించారు. ఇలా చేయడం ద్వారా మీ పేరు అర్హుల లిస్టులో వేయనున్నారు. అలాగే 28న గ్రామ సభ నిర్వహించనున్నారు. 29 తేదీన ఫైనల్ లిస్టును ప్రకటించనున్నారు. ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే 1 ఫిబ్రవరి నుంచి గ్రామ వాలంటీర్లే మీ ఇంటికి పింఛన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీరు ఆన్లైన్లో మీ పెన్షన్ స్టేటస్ని తెలుసుకొని ఒకవేళ అర్హత ఉండి మీ పేరు లిస్టులో లేనట్లయితే వెంటనే గ్రామ వాలంటీర్ గ్రామ సచివాలయ అధికారులను సంప్రదించండి. సో ఇది ఇవాళ వీడియో. నేను ఇంకా లైక్ చేయండి, వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.